మరణించే సమయంలో దేనిని స్మరిస్తే మరుజన్మ దానినే పొందుతారు. దానికి నిదర్శనం భాగవతంలో గల జడభరతుని చరిత్ర. అందుకే మరణమాసన్నమైన వారిని రామ రామ అనమంటారు. వారి దగ్గర సద్గ్రంథ పఠన గావిస్తారు. కొందరు సద్గురువులను ఆశ్రయిస్తారు. విజయానంద స్వామి మద్రాసు నుండి మానస సరోవరానికి ప్రయాణిస్తూ షిరిడీ వచ్చారు. ఒక సన్యాసి ఈ ప్రయాణం చాలా కష్టమనగా స్వామి విరమించారు. బాబా ఆ సన్యాసిని చూసి, మహోగురుడే, వీడిని ఆవలకు త్రోసేయండి, కష్టాలకు భయపడేవాడు సన్యాస అన్నారు. ఆ మాట విన్న విజయానందుడు ఎంతో సిగ్గు చెందాడు. తల్లికి జబ్బు చేసిందని జాబు రాగా వెళ్ళడానికి బాబా అనుజ్ఞను కోరగా, ఇంత మమకారం గల నీకు సన్యాసం ఏమిటన్నారు బాబా. ఈ శరీరం నిత్యమైంది కాదు, నీ పూర్వ పుణ్యఫలం వల్ల ఇచ్చటికి రాగలిగావు, భాగవతం పారాయణం గావించుకో అన్నారు. ఒక ధనవంతుని వంటవాడు శివనామస్మరణ గావిస్తూ ఉండేవాడు. అతడు శిరిడీ వచ్చాడు. సాయి ముస్లిం అని ఎవరో చెప్పగా సందేహంతో వచ్చిన అతన్ని చూసిన బాబా మహాకోపముతో, ఈ మూర్ఖుని ఆవలకు నెట్టండి, వీడు మంచి బ్రాహ్మణుడా, నేను ముస్లింనా, వీడి ఆచారం మంటగలుస్తుందా అని గద్దించారు. బాబా సర్వజ్ఞమూర్తిగా భావించి ఆ అనుమానంతో మేగుడు వెళ్ళిపోయిన మరలా బాబా వారి దివ్య దర్శనం గావించుకుని ఒక సంక్రాంతి నాడు బాబా సాక్షాత్కరించే పరమశివుడని, అలా అర్చనకు గోదావరి జలాన్ని తెచ్చి అభిషేకింపమన్నారు. మేగుడు బాబా మహాభక్తుడయ్యాడు. అతడు 1912లో మరణించాడు. బాబా అతని శవాన్ని ఆపాదమస్తకం వరకు తన హస్తంతో స్పృశించి నిజమైన భక్తుడితడే అన్నారు. అతని శవం మీద పూలు జల్లారు. తరువాత బాబా అతని గురించి శోకించారు. తన సొంత డబ్బుతో అతని గురించి అందరికీ సంతర్పణ గావించారు. అతడిచ్చిన శివలింగాన్ని బాబా గురుస్థానం వేపవృక్షం క్రింద ప్రతిష్ఠ చేశారు. మహల్సాపతి బాబా దగ్గరే ఎప్పుడూ ఉండే ఇటుక మీద ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరిచే పనిని అతడే బాబాకు చేసేవారు. అందుకే సాయి అతనికి సద్గతినే ప్రసాదించారు. మహల్సాపతి పూజ గావించి, నేను ఈరోజే మోక్షానికి పోతానని 1922 సెప్టెంబర్ 11వ తేదీన సోమవారం నాడు అందరి భోజనాలైన తరువాత తన కుమారుని పిలిచి తన దండమిచ్చి భక్తితో జీవించు అని చెప్పి రామాని తన చివరి శ్వాస విడిచిపెట్టారు. శ్రీమతి జాగ్తో, అమ్మా, నెయ్యితో పులగం తయారు చేసి నీ దొడ్డిలోకి వచ్చిన గేదెకు పెట్టు అన్నారు బాబా. ఆమె అలాగే చేయగా తృప్తిగా ఆ పులగాన్ని తిన్న గేదె చనిపోగా జాగ్ భయపడగా, ఏమీ కాదు, అది చాలా మంచి జన్మకే వెళ్ళింది, నీకు ఏ పాపం రాదు, నీ హస్తం వలన దానికంతటి పుణ్యఫలం లభించిందని బాబా ఎంతో సంతోషించారు.